आंध्र प्रदेश अभिवृद्धि ने अंत पक्न पेटी कामेंटल रोजा अंबट रांबाबू आईटी मिनिस्टर गुड़वाड़ अमरनाथ ये असल आईटी मिनिस्टर का उड़ी मन मन राष्ट्रा विशाखपन गोचर आई मत चपेन ऋषिकोट में उइटी से कंपनी नेपाई विशाखपन आंध्र प्रदेश गड्ढ परस्थाई बीटेक् चली एमटेक् चली पद वेल पद रूपये पंचे अभी प्रजल जगनमोहन रेडी की मुख्य वाल चूसी मैं बाधपड़ना साफ्टवेर इंजनीर इंजनीर अंटे गौरव साफ्टवेर इंजनीर पन उद्योग मन राष्ट्रा रावास कंपनील पक् राष्ट्रीय मन लूलू अद चला मोल चला मोल इंटरनेशनल मोल अदे लूलू मोल तेलंगाना गेलिपोयिंदि एंदुकु गेलिपोयिंदि मन राष्ट्रंलो एमी चेयलेकपोतुन्नारु अदिगानि वस्ते एंतमंदिकि चेदोडु बादोडुगा उंटदि वील्लु अंसेपु ओकरि मीद ओकरु कामेंट्लु चेसुकोवडं अंबटि रांबాబు ఏమో ఏదో అంటాడు సెటర్ లేడు తర్వాత ఏమో ఒక కైని తింటాడు ఒక మినిస్టర్ ఆయన ఏదో మాట్లాడుతుంటాడు ఆయన ఏదో సెటర్ లేడు రోజా ఏట్ మాట్లాడుతది ఆవిడికితే ఆవిడికే తెలియదు పవన్ కళ్యాణ్ తీడతారు చంద్రబాబు ఇద్దరిని తీడతారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అధోగతిలో ఉంది అన్‌డెమోక్రటిక్ असल ये रूल फॉलो अवट्लेदु इप्पुडु माट्लाडुतुन्ना नेनु सायंत्रं वच्चि पोलीसुलु वेसुकेल्लिपोवच्चु एंदुकंटे आयनकि चंद्रबाबु नायडु सपोर्ट चेयडं इष्टं उंडदु जगन मोहन रेड्डी गनि पोगडाले पोगुडितेने मनकि एदैना चेस्ताडु मनकेना तिंडि पेडताडु लेनि पक्षंलो आयन एंटि अनुकुंटाडंटे आयन अंसे पब्जी गेम आडुकुंटाडु लोटस पांड्लो कूर्चुंटाडु तप्पिंचि प्रजलु एं चेस्तारु एं तिंटारु असलु एं चेस्तारु चेप्पंडि प्रजलकि ముఖ్యంగా ఆయన సీఎం అయిన దగ్గరికి ఇప్పటి వరకు నెలకి రెండు నెలలకి ప్రతి కార్డులు తీసేయడం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఒకడేమో నా ఆరోగ్యశ్రీ పోయింది అంటాడు ఇంకోటి నాకేమో తెల్ల కార్డు పోయింది అంటాడు ఇంకోటి ఎవడో వృద్ధాప్య పెన్షన్ లేవంటున్నారు అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డబ్బులు లేవు అదే అధికారం అంటారు ఇది అప్పు చేసి జనాలకు ఇస్తున్నారు అది అప్పు ఎందువల్ల చేస్తున్నాడు దేనికి ఇస్తున్నారు ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు గత ప్రభుత్వం అవ్వచ్చు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆయన అప్పు చేశారంటే ప్రజలు ప్రజలు శ్రమిస్తారు కానీ ఆయన ఏం చేశాడు అప్పు చేశాడు ఈ అప్పు అంతా ప్రతి ప్రజలతో తలభారంగా పడుతుంది ప్రజల మీద కాబట్టి ఇవన్నీ చూసుకొని డెమోక్రటిక్ ఇంకా 5-6 నెలలు మనం ఆలోచించుకొని మనందరం ఓటేసి విజ్ఞతగా మెలగి గెలిపించుకోవాలి మళ్ళీ ఇటే గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజలందరూ ఇంకా మరీ చెప్పకూడదు తినవలసిన పరిస్థితి వస్తుంది అంత అంత అన్‌డెమోక్రటిక్ నేను 33 సంవత్సరాలుగా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నా నేను ఎన్నాళ్ళు బట్టి ప్రాక్టీస్లో ఎప్పుడు చూడలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని మరీ ఘోరం ఆయన చెప్తే విన్నో తెలియదు లేకపోతే ఎవరిని చెప్పినా చెప్పరో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్ వ్యతిరేకంగా మాట ఆయన ఆయన తీసేస్తాడు ఐపీఎస్ తీస్తే ఆయన ట్రాన్స్ఫర్ మొన్న ఏం మన మన వైజాగ్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు 3 నెలలు అయింది ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అది ఇస్ నాట్ ఇల్లీగల్ డెమోక్రసీ అనేది ప్రజలందరూ ఏది మెప్పితే ఏది చెప్తే అదే చేయాలి ఆయనకి ఇష్టం వచ్చిన ఆఫీసును పెట్టడం ఆయనకి ఇష్టం లేని వాళ్ళు తీసేయడం ఇదంతా అన్యాయం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు కావాల్సింది ఏంటండి ఆయనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎంత పేరు నూనె ఎంత అండి పెట్రోల్ ఎంత అండి కూరగాయలు ఎంత అండి ఇవన్నీ చూస్తారు ప్రజలు ఆయన ఏం చేస్తుండో ఒక రోడ్డు వేయలేదు ఇప్పటికొచ్చి ఒక ఎక్కడ ఒక రోడ్డు చూపించండి విశాఖపట్నం వచ్చి రాష్ట్ర మొత్తం తిరుగుతున్న హైకోర్టు పని మీద వెళ్ళేటప్పుడు రోడ్లు గుంతలు 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 ఒక్క కన్నెల మూసాడే డ్రైవరు నడువులు ఇరిగిపోతాయి ఒక్కొక్కరికి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ డబ్బు అంతా ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ డబ్బులు వస్తున్నాయి అవన్నీ డబ్బులు అంతా ఏం చేస్తున్నారు అన్న సమాధానం చెప్పాలి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజలకు సేవ చేసే మంచి గవర్నమెంట్ గెలిపిద్దాం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని ఉంటే మనకు బాగుంటుందని నా విజ్ఞప్తి నా తాలూకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నెక్స్ట్ ఎవరికి మద్దతు ఇవ్వాలి ప్రజలు ఎందుకు ఇవ్వాలని భావిస్తారు ప్రజలందరూ మళ్ళీ మద్దతు తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలి ఎందుకంటే ఆయన విజనరీ ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకు మనం కోల్పోయాం అసలు రాష్ట్రం కొత్తగా విభజించి వచ్చింది ఆ టైంలో ఒక మంచి సీనియర్ సీనియర్ పొలిటీషియన్ ఉండాలి ఎందుకంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అప్పుడే అమరావతిలో కట్టించడం ఆయన ఎండింగ్లో ఆయనకు అమరావతి ఆయనకు అందజేసిన వెంటనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సెక్రటేరియట్ ఆయన కట్టిందే ఇప్పుడు జడ్జిలు కూర్చొని తీర్పులు ఇస్తున్నారు కోర్టు హైకోర్టు ఆయన కట్టిందే జడ్జిలు కూర్చున్న కుర్చీ ఆయన చేసిందే అదే కోర్టులో కూర్చొని అదే కోర్టు రిబ్బన్ కట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీతో పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అధోగతిగా చూస్తుండడం చాలా బాధపడుతున్న విషయం అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు 73 సంవత్సరాల ఒక వయసు ఆయన ఉదయం లేచి ఎంతోమంది విజిటర్స్ లక్షల వేల మంది వెయిట్ చేసేవారు ఆయన కోసం ఈరోజు జైల్లో విజిటర్స్ ఎవరు దోమలు బొద్దింకలు ఏలకలు పందికొక్కులు అని అది చేశారు
కనీసం మంచి నీరు లేదు కుళ్ళిపోయిన వాటర్ ఇస్తున్నారు నీకు ఎలర్జీ వచ్చేసింది నిన్న మొన్న పేపర్లో చదివా ఆయన మెడికల్ టెస్ట్లు వాడు అంటాడు 5 కేజీలు తగ్గేనే ఒక డాక్టర్ అంటే ఇక్కడ తగ్గలేదు అంటాడు అసలు ఏం జరుగుతుందో అసలు అవేనా గమనిస్తున్నారు అసలు ఆ సూపరింటెండెంట్ ఎవరికో ఇలా జాయిన్ అయ్యి వెళ్ళాడు ఆయన రిజైన్ చేశాడు లేకపోతే లీవ్ పెట్టాడు ఆయన జైలు రాజమండ్రి ఏ జైల్లో ఆయన ఉన్నారో అదే జైలును కట్టించింది చంద్రబాబు నాయుడు అదే జైలు కట్టించాడు ఆయన అందులో టెక్ ఆయన చెప్పారు కదా ఇదే స్కామ్ జరిగింది అవన్నీ అదే జైల్లో ఉన్నాయి 150 కంప్యూటర్లు ఉన్నాయి 250 మంది ముద్దాయిలు అందులో నేర్చుకొని పైకి వచ్చారు ఆ జైలు అదే జైల్లో అందులో అది కూడా రాశారు పేపర్లో అందరూ చూస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ తాలూకు రాజమండ్రి జైల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఆయన తక్కువ అంచనా కూడా ఇప్పుడే లక్షల మంది అందులో డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ అయి పైకి వచ్చి దగ్గర దగ్గర 30-40 వేల మంది లక్షల జీతాలు చేస్తున్నారు తర్వాత ఇంకా డెవలప్ అయితే ఇంకా మనకు వస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఆల్రెడీ కట్టేశారు ఐటీ సర్జర్ని అందులో ఎవరు లేరు కంపెనీలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్ రావాలి మనకు అన్నీ అక్కడ కంపెనీలన్నీ మళ్ళీ వస్తాయి ఇంతకుముందు అన్నీ కరెంట్ ఫ్రీ ఎస్ఎఫ్టీ ఫ్రీ ఇప్పుడేంటి ప్రతి కంపెనీ అటు పెట్టాలంటే కరెంట్ ఇవ్వాలి ఎస్ఎఫ్టీకి ఎంత కట్టాలి అవన్నీ ఎవరు పర్మిషన్లు ఇవ్వాలి ఏ పర్మిషన్ లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్ రేపు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా కూడా ఇక్కడికి సీఎం రావడంతో పరిపాలనా రాజధానితో సాధ్యపడింది అంటున్నారు ఉత్తరాంధ్ర వాసిగా మీరు ఏం చెప్తారు ఉత్తరాంధ్ర వాసిగా ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ డెవలప్ చేయవలసిన అవసరమేం లేదు ఇప్పుడు విశాఖపట్నం తనంతట తానే డెవలప్మెంట్ అయిపోయింది అయిపోతుంది మనకి ఇప్పుడు ఎవరు డెవలప్ చేయలేదు ముఖ్యంగా మనకి ఒక పోర్ట్ ఉంది విశాఖపట్నం పోర్ట్ ఉంది అది స్వయంగా వెలసిన పోర్ట్ అది మనం ఎవరిని కట్టించలేదు ఆ పోర్ట్ వల్ల విశాఖపట్నం ఎప్పుడో 1942 ముందునే డెవలప్మెంట్ అయిపోయింది అలా డెవలప్ అయిపోతున్నాయి యాన్సిలరీ కంపెనీస్ వచ్చేస్తున్నాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ జరిగిపోతున్నాయి స్టీల్ ప్లాంట్ వచ్చింది దానివల్ల వేల మంది హిందుస్థాన్ షిప్ యార్డ్ వచ్చింది దాని మీద వేల మంది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది ఈయన వచ్చిన తర్వాత ఏం చేయవలసిన లేదు అన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు ఉంటే అన్నీ చేస్తారు ఈయన వచ్చి హాయిగా కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోవడమే అక్కడ ఏమీ లేదు ఏం చేసేది ఏమీ లేదు 4.5 సంవత్సరాలకు ఏం జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో ఏమీ జరగలేదు ఆయన ఒక్క రోడ్డు కూడా వేయలేదు అంతే బీచే డెవలప్ చేశారు ఆ బీచ్ కూడా నేవీ బేస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో చేశారు ఆ బీచ్ రోడ్డు అంతా ఈయన ఒక్క పైసా విశాఖపట్నంకి పెట్టలేదు కార్పొరేషన్ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆయన చెప్పమానండి అంతే ఓకే సరిపోతుంది